హాయండి, ఫిబ్రవరి 21 2021 ఆదివారం అనుబంధ సంచికలోని ఈ సూడోకుని నింపుతూ నేను ఇప్పుడు మీకు ఎలా నింపాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్స్లో నింపు చూద్దాం. నింపడానికి ఏమేమి అంకెలు పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రావాల్సినవి 1 3 4 5 6 7 9 చాలా అంకెలు రావాలి. ఎటు నుంచి చూసినా మనకి అన్ని అంకెలు రావడానికి ఆస్కారం లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం ఈగడి చూద్దాం. ఈగడిలో కూడా 2 అంకెలే ఉన్నాయి, ఇంకా రావాల్సిన అంకెలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా అంకె మనకి క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 8 ఉంది, అడ్డంగా చూసినట్టయితే ఈ 3 గళ్ళల్లోకి 8 రావడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 8 ఉంది, మళ్ళీ ఈ 2 గళ్ళల్లో కూడా అడ్డంగా రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ కింద నుంచి నిలువుగా చూసినట్లయితే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఈ గళ్ళలో కూడా 8 రాదు. ఈ గళ్ళలో 8 వస్తుంది, ఇక్కడ 8 వేసుకుందాం. ఇంకా చూసినట్లయితే 1 2 3 4 5 6 రావాలి. ఇటు నుంచి చూస్తే 1 ఈ 3 గళ్ళల్లో 1 ఎక్కడన్నా రావచ్చు. ఇక్కడ 4 వస్తానికి ఆస్కారం ఉన్నట్టు కనపడుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి కింద ఈ నిలువుగా చూస్తే ఈ 2 గళ్ళల్లో 4 రావటానికి ఆస్కారం లేదు. మళ్ళీ కింద 4 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లో 4 రావటానికి ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ 4 వేసుకుందాం. ప్రతి నంబర్లకు ఎక్కడ స్కో కనపడలేదు, అది తర్వాత చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో చూసినట్లయితే కావాల్సినవి 2 6 4 5 కింద నుంచి చూసినట్లయితే 6 ఈ గళ్ళలో రావటానికి ఆస్కారం లేదు. మళ్ళీ నిలు ఈ వరుసలో చూసినట్లయితే కింద 6 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో 6 రావడానికి ఆస్కారం లేదు కాబట్టి 6 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వేసుకుందాం. తర్వాత ఇక్కడ 4 ఉంది, కింద 4 ఉంది కాబట్టి కింద ఈ వరుసలో చూసినట్లయితే ఈ 2 గళ్ళల్లో 4 రావటానికి ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ మిగిలిన గడి ఈ గళ్ళలో 4 వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అడ్డంగా చూద్దాం. అడ్డంగా చూసినట్లయితే ఇక్కడ 2 ఉంది, ఈ 2 అనేది ఈ గళ్ళు రావటానికి ఆస్కారం లేదు కాబట్టి మిగిలిన గడి ఇది కాబట్టి ఇక్కడ వేసుకుందాం. ఇక ఇప్పుడు 1 2 3 4 6 7 8 9 వచ్చినాయి, మిగిలింది రావాల్సింది 5. ఆ 5ని ఇక్కడ వేసుకుందాం. నెక్స్ట్ ఈ గడి చూద్దాం. ఈ గడి చూసినట్లయితే 5 6 ఏమి ఉన్నాయి, 1 2 3 4 7 8 9 ఆరు 7 అంకెలు రావాలి. 7 అంకెలు రావడానికి ఎటు నుంచి చూసినా చూద్దాం ఏమన్నా స్కోప్ ఉందేమోనని. పైన 8 ఉంది, 2 గళ్ళలోకి 8 రాదు. అడ్డంగా చూస్తే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లోకి రావడానికి 8 రావడానికి ఆస్కారం లేదు కాబట్టి ఈ 3 గళ్ళల్లో ఎక్కడైనా రావచ్చు మనకు తెలియదు. 9 ఉంది, పై 9 ఉంటే ఈ 9 నిలువుగా చూస్తే ఈ 2 గళ్ళల్లోకి రావడానికి ఆస్కారం లేదు, ఈ 4 గళ్ళల్లో ఎక్కడైనా రావడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు 2 ఈ 2 గళ్ళల్లోకి రాదు ఎందుకంటే పై నుంచి చూస్తే ఈ 2 గళ్ళల్లోకి రావడానికి ఆస్కారం లేదు. తర్వాత ఈయన 5 గళ్ళల్లో ఎక్కడన్నా రావచ్చు కాబట్టి ఆ బాక్స్ని పక్కన పెడదాం. తర్వాత ఈ గడి చూద్దాం. ఈ గడి చూసినట్లయితే 6 4 ఉన్నాయి, 1 2 3 5 7 8 9 7 అంకెలు రావాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 8 పైన 8 ఉంది కాబట్టి 3 గళ్ళల్లో రాదు. ఇక్కడ అడ్డంగా చూస్తే 8 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో రాదు, ఈ 3 గళ్ళల్లో ఎక్కడైనా రావడానికి స్కోప్ ఉంది, పాసిబిలిటీ కనపడలేదు. నెక్స్ట్ 9 పైనుంచి చూసినట్లయితే ఈ 3 గళ్ళల్లోకి 9 రావడానికి ఆస్కారం లేదు. ఇటు అడ్డంగా చూస్తే ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లోనూ 9 రావడానికి ఆస్కారం లేదు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఎక్కడ వస్తుందో తెలియదు, వదిలిపెడదాం. తర్వాత 5 ఇక్కడ 5 ఉంది, 5 వరుసలో నిలువుగా చూస్తే ఈ 3 గళ్ళల్లో 5 రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ పైన 5 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో కూడా 5 రావడానికి ఆస్కారం లేదు. అడ్డంగా చూస్తే 5 ఈ 2 గళ్ళల్లోకి రావడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ 5 వస్తుంది, 5 వేసుకుందాం.
స్త్రీగళ్ళలో చూసినట్లయితే ఈ గళ్ళు కూడా 7 అంకెలు రావాలి. 7 నుంచి చూసినా 7 అంకెలు రావడానికి మనకి ఆస్కారం కనపడతలేదు. కాబట్టి ఈ గడి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ గడి చూద్దాం. ఈ గడి చూసినట్లయితే ఈ గళ్ళు కూడా 1356 రావాలి. ఇప్పుడు ఏమున్నాయి, ఇక్కడ నిలువుగా చూస్తే 5 ఉంది, ఈ 2 గళ్ళలో 5 రావడానికి ఆస్కారం లేదు. అడ్డంగా చూసినట్లయితే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ గళ్ళు 5 రావడానికి ఆస్కారం లేదు. మిగిలిన గళ్ళు ఇక్కడ 5 వస్తుంది. ఇక ఇక్కడ రావాల్సినవి 1, ఈ 3 గళ్ళల్లో 136 ఎక్కడ వస్తాయో తెలియదు కాబట్టి దాని పక్కన పెడదాం. ఈ మధ్యలో ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ చూసినట్లయితే దీంట్లో కూడా 3, 5, 6, 7, 9 రావాలి. 9, 7 పైన ఉన్నాయి. ఈ 2 గళ్ళల్లో 9, 7 రావు. ఈ 3 గళ్ళల్లో ఎక్కడన్నా రావటానికి ఆస్కారం ఉంది, ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. అందుకని దాన్ని వదిలిపెడదాం. ఇక్కడ 5 ఉంది, అడ్డంగా చూసినట్లయితే 5 ఉంది. ఈ 2 గళ్ళల్లో 5 రావటానికి ఆస్కారం లేదు. మళ్ళీ ఇటు అడ్డంగా చూస్తే 5 ఉంది, ఈ మధ్యలో గళ్ళు 5 రాదు. ఇట్లా నిలువుగా చూసినట్లయితే కింద నుంచి 5 ఉంది కాబట్టి ఈ గళ్ళు 5 రాదు. కాబట్టి ఇక్కడ 5 వేస్తుంది. మళ్ళీ ఈ బాక్స్ ఉందా, ఫస్ట్ బాక్స్ చూసినట్లయితే అడ్డంగా చూస్తే 4 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లోనూ 4 రావటానికి ఆస్కారం లేదు. మళ్ళీ అడ్డంగా చూస్తే ఈ వరుసలో 4 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో 4 రావడానికి ఆస్కారం లేదు. కింద నుంచి చూసినట్లయితే నిలువు రోలో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లో రాదు. లాస్ట్కి మిగిలిన గడి ఇక్కడ 4 వస్తుంది. తర్వాత ఇంకేమన్నా వస్తాయా చూద్దాం. 9, ఈ అడ్డంగా 9 ఉంది, ఈ గళ్ళు ఈ 2 గళ్ళల్లో రాదు. ఇక్కడ 9 ఉంది అడ్డంగా, ఈ గళ్ళు 9 రాదు. కింద నుంచి చూస్తే ఈ వరుసలో చూసినట్లయితే 9 ఉంది, ఇక్కడ 9 రాదు. ఈ 2 గళ్ళల్లో ఎక్కడ వస్తుందో మనకి తెలియదు. సరే నెక్స్ట్ ఇంకెక్కడ చూద్దాం, ఎక్కడన్నా దొరుకుతుందా చూద్దాం. చూద్దాం ఈ అడ్డ వరుస చూసినట్లయితే ఇంక రావాల్సిన నంబర్లు 1, 7 1, 7 రావాలి. ఇక్కడ ఈ బాక్స్లో ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు, ఇక్కడ 7 వస్తుంది. మిగిలిన నంబరు 1 కాబట్టి 1 ఈ గళ్ళు వేస్తున్నాం. మళ్ళీ కింద బాక్స్లో ఎక్కడో ఒక చిన్న క్లూ కనపడుతుంది నాకు, ఏంటంటే పైన 1 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లోనూ 1 రాదు. మళ్ళీ నిలువుగా చూస్తే పైన 1 ఉంది కాబట్టి ఈ 3 గళ్ళల్లోనూ రాదు ఇక్కడ, అందుకని ఇక్కడ 1 వేసుకున్నాం. నాకు ఈ బాక్స్లో చూసినట్లయితే 2 రావడానికి ఆస్కారం కనపడుతుంది. చూద్దాం, అడ్డంగా ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో 2 రావడానికి ఆస్కారం లేదు. నిలువుగా చూసినట్లయితే కింద నుంచి 2 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో కూడా రాదు, రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇక్కడ 2 వేసుకుందాం. ఇంకా రావాల్సినవి ఇక్కడ 5, 6, 3 ఎటు చూసినా 6, 3 లేదు, 5 లేదు, ఇటు ఇక్కడ కూడా లేదు. కింద నుంచి చూస్తే కింద 5 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లోనూ నిలువుగా 5 రావటానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇక్కడ 5 వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బాక్స్ చూసినట్లయితే 5 రావచ్చు, ఎందుకంటే కింద నుంచి చూసినట్లయితే నిలువు రోలో కింద నుంచి 5 ఉంది, ఈ 2 గళ్ళల్లో 5 రాదు. మళ్ళీ ఈ వరుసలో చూస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 5 రాదు. అడ్డంగా చూస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో 5 రాదు. కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో 4 రావటానికి స్కోప్ కనపడుతుంది, ఎందుకంటే నిలువు వరుసలో కింద నుంచి చూస్తే కింద 4 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లో 4 రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ నిలువుగానే పైనుంచి చూస్తే పైన 4 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లోనూ 4 రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ ఇక్కడ అడ్డంగా చూస్తున్నట్టయితే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 2 గళ్ళల్లోనూ 4 రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి 4 ఇక్కడ వేసుకుందాం.
ఇప్పుడు ఈ బాక్స్లో కూడా ఫోర్ రావడానికి ఆస్కారం కనబడుతుంది. చూద్దాం ఎలా అంటే, ఇక్కడ అడ్డంగా చూసినట్లయితే ఈ ఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ రెండు గళ్ళల్లోనూ ఫోర్ రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ అడ్డంగా ఈ బాక్స్లో ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఈ మూడు గళ్ళల్లోకి ఫోర్ రావడానికి ఆస్కారం లేదు. నిలువుగా చూసినట్లయితే కింద నుంచి ఇక్కడ ఫోర్ కనపడుతుంది కాబట్టి ఈ రెండు గళ్ళలో ఫోర్ రాదు. మళ్ళీ పైన నుంచి చూసినట్లయితే నిలువుగా ఫోర్ ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళలోనూ రాదు. కాబట్టి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఫోర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చూద్దాం, ఇదే బాక్స్లో చూసినట్లయితే పైన నిలువుగా పైన ఎనిమిది ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ కింద నుంచి చూసినట్లయితే ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రావడానికి ఆస్కారం లేదు. అడ్డంగా చూసినట్లయితే ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇక్కడ ఎనిమిది వస్తుంది, ఎనిమిది వేసుకుంది. నాకు ఈ బాక్స్లో చిన్న క్లూ కనపడుతుంది, ఏంటంటే అది చూద్దాం. ఇక్కడ అడ్డంగా ఎనిమిది ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రావడానికి స్కోప్ లేదు. పై నిలువుగా చూసినట్లయితే పైన ఎనిమిది ఉంది కాబట్టి ఈ మూడు గళ్ళల్లోకి ఎనిమిది రావడానికి ఆస్కారం లేదు. కానీ ఈ రెండు గళ్ళల్లో మనకు ఎక్కడైనా ఎనిమిది వస్తుంది. ఇట్లా ఎనిమిది వస్తుందని అనుకున్నప్పుడు మనం కింద నుంచి చూసినట్లయితే ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రాదు. మళ్ళీ అడ్డంగా చూస్తే ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఈ గళ్ళలోకి ఎనిమిది రాదు. మళ్ళీ అడ్డంగా ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి ఎనిమిది రాదు. కాబట్టి ఇక్కడ ఎనిమిది వేసుకున్నాం. ఇప్పుడు ఈ నిలువు వరుస చూసినట్లయితే రావాల్సిన నెంబర్లు 3, 6, 9, 7. ఎక్కడైనా కానీ 3, 6, 9, 7 రావాలి. ఇక్కడ 9, 7 ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళలో 9, 7 రాదు. అంటే 9, 7 ఈ రెండు గళ్ళలో ఎక్కడైనా వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా రావాల్సిన నెంబర్లు ఈ గళ్ళలో 3, 6 రావాలి. ఇక ఇప్పుడు అడ్డంగా చూస్తే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 వేసుకుందాం. మిగిలింది 6 ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ 9, 7 ఈ రెండు గళ్ళలో ఎక్కడ వస్తాయో తెలవదు. ఇప్పుడు ఈ బాక్స్ చూసినట్లయితే అడ్డంగా చూసినట్లయితే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లో 3 రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ అడ్డంగా చూస్తే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ గళ్ళలో 3 రాదు. నిలువుగా చూసినట్లయితే పైన 3 ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లో 3 రాదు. కాబట్టి ఇక్కడ మనం 3 వేసుకుందాం. ఇప్పుడు ఇదే బాక్స్లో మనం చూసినట్లయితే పైనుంచి 1 ఉంది, ఈ రెండు గళ్ళల్లో 1 రాదు. అడ్డంగా చూస్తే ఈ గళ్ళు ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాదు. కాబట్టి మనం 1 ఇక్కడ వేసుకుందాం. ఈగడ చూస్తే ఈ గళ్ళలో 2, 9, 2, 7 రావాలి. 9, 2, 7 రిమైనింగ్ నెంబర్స్. ఇప్పుడు చూద్దాం ఎక్కడన్నా పాసిబిలిటీ కనపడుతుందేమో చూద్దాం. పైనుంచి చూస్తే 7, 2 ఉన్నాయి. 7, 2 మనకి కావాల్సిన 7, 2, 9. 7, 2 ఈ గళ్ళు రావు కాబట్టి ఇక్కడ 9 వస్తుంది. అంటే ఈ రెండు గళ్ళల్లో ఎక్కడైనా 7, 2 వస్తాయి. అప్పుడు ఈ అడ్డంగా ఈ రోజు చూసినట్లయితే ఇంకా రావాల్సిన నెంబరు అన్నీ ఉన్నాయి, 7 ఒకటి లేదు. ఈ బాక్స్ చూసినట్లయితే 9 రావడానికి స్కోప్ కనపడుతుంది. ఎలా అంటే నిలువు చూసినట్లయితే పైన 9 ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి 9 రావడానికి ఆస్కారం లేదు. మళ్ళీ ఇట్లయితే పైన 9 ఉంది కాబట్టి ఈ మూడు గళ్ళల్లోకి 9 రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇక్కడ 9 వస్తుంది. 9 వచ్చినప్పుడు మళ్ళీ ఈ బాక్స్లో కూడా 9 రావడానికి స్కోప్ కనపడుతుంది. ఎలా అడ్డంగా చూస్తే ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లో 9 రాదు. మళ్ళీ కింద నుంచి చూసినట్లయితే అడ్డంగా ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లో 9 రాదు. నిలువుగా చూసినట్లయితే పైన 9 ఉంది కాబట్టి ఈ మూడు గళ్ళల్లో 9 రాదు. అప్పుడు ఇక్కడ 9 వస్తుంది. ఈ వరకు చూసినట్లయితే ఇంకా రావాల్సిన నెంబర్లు 1, 2, 7. ఈ మూడు గళ్ళల్లో ఎక్కడైనా 1, 2, 7 రావాలి. ఇప్పుడు అడ్డంగా చూసి ఇక్కడ 2, 2, 1. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2, 1 రావు. కాబట్టి 7
ఇక్కడ వేసుకుంది. మళ్ళీ ఈ బాక్స్ చూసినట్లయితే ఏడు రావటానికి ఆస్కారం కనబడుతుంది. అడ్డంగా చూస్తే ఏడు, ఇక్కడ ఏడు ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళలో ఏడు రాదు. పైన నిలువుగా చూసినట్లయితే పైన ఏడు ఉంది కాబట్టి ఈ మూడు గళ్ళలో ఏడు రాదు కాబట్టి ఇక్కడ ఏడు ఇక్కడ వస్తుంది. ఇక మిగిలిన నంబరు ఈ వరుసలో మూడు. ఈ బాక్స్ చూసినట్లయితే మూడు వస్తుంది. ఎలా అంటే నిలువుగా చూస్తే పైన మూడు ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లో మూడు రాదు. అడ్డంగా చూస్తే ఇక్కడ మూడు ఉంది కాబట్టి ఈ గళ్ళకు మూడు రాదు, ఇక్కడ మూడు వస్తుంది. ఇక మిగిలిన నంబరు ఈ రోలో ఎనిమిది, ఎనిమిది ఇక్కడ వేస్తుంది. మళ్ళీ ఈ బాక్స్ చూసినట్లయితే అడ్డంగా ఎనిమిది ఉంది కాబట్టి ఈ గళ్ళకి ఎనిమిది రాదు. మళ్ళీ ఇటు అడ్డంగా చూస్తే ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఎనిమిది, ఇక్కడ ఎనిమిది ఉంది కాబట్టి ఇక్కడ ఎనిమిది రాదు, ఇక్కడ ఎనిమిది వస్తుంది. ఇక్కడ రావాల్సిన నంబర్లు ఒకటి రెండు. ఇక్కడ రెండు ఉంది కాబట్టి ఈ గళ్ళు రెండు రాదు కాబట్టి ఇక్కడ ఒకటి వేసుకున్నాము, ఇక్కడ రెండు వేసుకున్నాము. ఈ మిగిలింది వన్, ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఈ అడ్డరో చూసినట్లయితే దీంట్లో ఇంకా రావాల్సిన నెంబరు సిక్స్ వేసుకున్నాం. మళ్ళీ ఈ బాక్స్ చూసినట్లయితే రావాల్సిన నెంబర్ రిమైనింగ్ నెంబరు టూ ఇక్కడ వేసుకుందాం. ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్లో కింద నుంచి చూసినట్లయితే వన్, ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ రాదు. మళ్ళీ ఇక్కడ అడ్డంగా చూస్తే ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి వన్ రావటానికి ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ వన్ వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ చూసినట్లయితే, ఈ బాక్స్ చూసినట్లయితే కింద నుంచి వన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ రాదు, ఈ గళ్ళకు వన్ రాదు. మళ్ళీ కింద నుంచి చూస్తే వన్ ఉంది కాబట్టి ఈ రెండు గళ్ళల్లోకి వన్ రాదు కాబట్టి ఇక్కడ వన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రావాల్సిన నెంబర్లు 3, 6, 9. 3, 6, 9 అయితే ఇప్పుడు ఈ బాక్స్లో చూసినట్లయితే త్రీ రావడానికి ఆస్కారం కనబడుతుంది. ఎలా అంటే కింద త్రీ ఉంది కాబట్టి నిలువు రోలో ఈ రెండు గళ్ళలో త్రీ రాదు, అప్పుడు ఇక్కడ త్రీ వస్తుంది. మళ్ళీ అడ్డంగా చూస్తే ఈ బాక్స్లో ఇక్కడ తొమ్మిది ఉంది కాబట్టి ఈ వరుసలో తొమ్మిది రాదు, అప్పుడు ఇక్కడ తొమ్మిది వస్తుంది. రిమైనింగ్ నెంబరు సిక్స్ ఇక్కడ వేస్తుంది. మళ్ళీ ఈ బాక్స్ చూసినట్లయితే 3, 6 రావాలి. నిలువుగా ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇక్కడ త్రీ రాదు, ఇక్కడ త్రీ వస్తుంది. రిమైనింగ్ నెంబర్ సిక్స్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫైవ్ బాక్స్ చూసినట్లయితే 6, 9, 2 రావాలి. కింద నుంచి చూసిన ఆరు ఉంది కాబట్టి ఈ గళ్ళలోకి ఆరు రాదు. మళ్ళీ ఈ నిలువులో ఇక్కడ సిక్స్ ఉంది కాబట్టి పైన ఈ గళ్ళలోకి సిక్స్ రాదు, ఇక్కడ సిక్స్ వస్తుంది. ఇక్కడ కావాల్సిన నెంబర్లు 2, 9. ఈ నిలువులో చూసినట్లయితే రిమైనింగ్ నెంబర్ 9 ఇక్కడ వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఈ రో చూసినట్లయితే ఇంకా రావాల్సిన నెంబరు 2 ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ బాక్స్ చూద్దాం. ఈ బాక్స్ చూసినట్లయితే రావాల్సిన నెంబరు 9, 7. ఇక్కడ అడ్డంగా చూస్తే ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ 9 రాదు కాబట్టి ఇక్కడ 9 వేసుకుందాం, 7 ఇక్కడ వేసుకుందాం. మళ్ళీ ఈ రోజు చూసినట్లయితే రావాల్సింది ఒక్క 2 కాబట్టి 2 ఇక్కడ వేసుకుందాం. ఈ బాక్స్ చూసినట్లయితే రావాల్సిన నెంబరు ఇంకా మిగిలిన నెంబర్ 1, 7 ఇక్కడ వేసుకుందాం. పై రోజు చూసినట్లయితే అన్ని నెంబర్స్ ఉన్నాయి కానీ ఇంకా సిక్స్ లేదు, 6 వేసుకుందాం. మళ్ళీ ఈ రోజు చూసినట్లయితే ఇంకా మిషన్ ఒక నెంబర్ లేదు, ఏంటంటే అది 3 ఇచ్చి వేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.